పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ की జనాల్లో ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు। 10 సంవత్సరాల నుండి ఒక్క హిట్ లేకపోయినా కేవలం తనకి ఉన్న క్రేజ్ తోనే అభిమానులను పెంచుకుంటూ పోతున్నాడు। పవన్ की సినిమా కన్నా సమాజం మీదే ప్రేమ ఎక్కువ। ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే తప్పుని తన సినిమాలో ప్రతిబింబించేలా చేసి అభిమానులను ఎడ్యుకేట్ చేస్తుంటారు। తనకి సమాజం పట్ల ఉన్న ప్రేమని వాళ్ళ పట్ల పనిచేయాలన్న భావంతో కెరీర్ పీక్ టైం లోనే రాజకీయాలలోకి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు। జనసేన అంటూ ఒక ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2014 ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాలు చేయకపోయినా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చి వారిని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాడు। పార్టీ పెట్టింది పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అంటూ పార్టీ వ్యవస్థాపక రోజు పవన్ చెప్పిన మాటలను నిజం చేస్తూనే నేడు అధికార పార్టీ అయిన టీడీపీని ప్రశ్నించి వారికి ఎదురుగా నిలబడ్డాడు। ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాం, నూతన రాజధాని నిర్మిస్తామంటూ ప్రమాణం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చేసరికి ఇచ్చిన హామీలు మరిచి ప్రజల భూములను లాక్కున్నారు। దీంతో పవన్ కళ్యాణ్ రైతుల కోసం రంగంలోకి దిగి వాళ్ళ భూములను లాక్కోవద్దని ప్రభుత్వాన్ని విన్నపించుకున్నాడు। దీంతో అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోలేని ఎన్నో సమస్యలని పవన్ పట్టించుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు। దీంతో ఏకంగా ప్రభుత్వమే దిగివచ్చి ఆ సమస్యలకు పరిష్కార మార్గం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది। అయితే దీనివల్ల రాజకీయ నాయకులకు పవన్ శత్రువులాగా మారిన ప్రజలకు మాత్రం ఆయన దేవుడు। ఎటువంటి కష్టమైనా ఇప్పుడు పవన్ దగ్గరకు వెళ్లి విన్నపిస్తే వాటికి సమాధానం దొరుకుతుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చేసింది। దాంతో పవర్ స్టార్ గానే గాక ఒక నిజమైన లీడర్ గా పవన్ ని ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు। కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు, అనేక మంది సినీ స్టార్లు పవన్ నడిచిన బాటలోనే నడవడానికి, ఆయనకి రాజకీయ పరంగా సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు। ఆ వరుసలో ముందు చెప్పుకోవాల్సిన పేరు మంచు ఫ్యామిలీ గురించి। మోహన్ బాబుకి చిరుతో ఉన్న సన్నిహితం గురించి అందరికీ తెలిసిందే। అలాగే చిరు తమ్ముడు పవన్ పై కూడా మోహన్ బాబు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు। పవన్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ముందుగా ఇండస్ట్రీలో నుండి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి మోహన్ బాబు। ఆ తర్వాత మంచు లక్ష్మి, మంచు మనోజ్ వంటి వారు కూడా సపోర్ట్ ఇవ్వడంతో టోటల్ మంచు ఫ్యామిలీ అంతా ఇప్పుడు జనసేనలోకి చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు। వీరితో పాటు యువ కథానాయకులు అలీ, శివబాలాజీ, నవదీప్, సర్వానంద్, నితిన్, నిఖిల్, అడవిశేషు వంటి వారి కాక సీనియర్ నటులు కృష్ణంరాజు, సుమన్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కూడా పవన్ తో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు। అలాగే శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, కోన వెంకట్ వంటి బడా డైరెక్టర్లు కూడా తమ మద్దతు పవన్ కి అని స్పష్టం చేశారు। దీంతో రోజు రోజుకి సినీ ఇండస్ట్రీలో పవన్ కి మద్దతు పెరుగుతూ వచ్చింది। కానీ వీళ్ళంతా క్రౌడ్ పుల్లర్సే కానీ ఎలక్షన్లలో నించొని పోటీ చేసేవారు కాదు। కృష్ణంరాజు, సుమన్ వంటి వారు జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు। ప్రత్యేక హోదా కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న హీరో శివాజీ కూడా జనసేనలోకి చేరి పవన్ తో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు। దీన్ని బట్టి చూస్తే 2019 ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారం చేయడానికి ఎంతో మంది ఫిలిం స్టార్లు రెడీగా ఉన్నారనే తెలుస్తోంది। వీరితో పాటు మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా జనసేనకు లభిస్తే 2019లో పవన్ ని దాటి గెలిచేవారు ఎవరూ లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయడానికి కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి। కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।